వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను కార్తిక్ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ మహిళలు స్వయం సమృద్ధి సాధించాలన్న కలెక్టర్ గడంగా దొరల లక్ష్మమ్మ బోనాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదిన వేడుకలు కొస్గిలో ఆర్టీసీ పరిరక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నవంబర్ 27వ తేదీన పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమం మూడ నమ్మకాలపై అవగాహన కల్పించిన దుబ్బాక సీఏ కోదాడకు జిల్లా కోర్టు మంజూరు చేయాలని డిమాండ్ పలు కుటుంబాలను పరామర్శించిన బొల్ల మల్లయ్య ఘనంగా ఆంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం టాయిలెట్ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛత ర్యాలీ లక్ష్మాపూర్ గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సుమారు 2 లక్షల రూపాయల కుట్టు మిషన్లను ఉచితంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేశారు. మహిళలు ఏదేని రంగంలో నైపుణ్యం సాధించి తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి స్వయం సమృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. నాబార్డు వారి మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 30 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన వివిధ మహిళల సంఘాల సభ్యుల అభ్యర్థన మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రవిచేత్ర మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తాము నేర్చుకున్న కుట్టు శిక్షణ తరగతుల అనంతరం ప్రస్తుత కాలనికి డిమాండ్కు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లతో తమకంటూ సొంతంగా మార్కెట్ డిమాండ్ సృష్టించుకోవాలని వ్యాపారాన్ని విస్తరింపజేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీకి ముందుకు వచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ అరుణ్ కుమార్, ఎంజీఓ వంశీకృష్ణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, డిఆర్ఏ అడిషనల్ పిడి సుధీర్ కుమార్, తహసీల్దార్ నవీన్, ఎంపీడీఓ రాజేశ్వరి, మహాత్మా గాంధీ ఫేలో నవ్య, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత, ఉప సర్పంచ్ రఘురెడ్డి, ఏపీఎం గంగాధర్, సిసి గంగారాం, వివోఏ సిఏలు తదితరులు పాల్గొన్నారు. కొస్గి మండలంలో కార్తీక మాసం సందర్భంగా పట్టణ మండల ముదిట సంఘం ఆధ్వర్యంలో దొరల్ల లక్ష్మమ్మదేవి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ముదిరాజుల ఆరాధ్య దైవం గ్రామదేవత దొరల లక్ష్మమ్మదేవి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ మండల ముదిరా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా పట్టణంలో వెలిసిన దొరల లక్ష్మమ్మదేవి బోనాల జాతరను ముదిరాజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముదిరాజులు తమ కులవృత్తి అయిన చేపల వలను పూలలతో అలంకరించి పట్టణంలో ఊరేగిస్తారు. అదేవిధంగా మహిళలు బోనాలతో అమ్మవారిని దర్శించి నైవేద్యాలు సమర్పిస్తారు. కార్తీక శుక్రవారం నాడు ముదిరాజులు మాత్రమే జరుపుకునే పండుగ కావడంతో ముదిరాజులు ఎంతో భక్తి శ్రద్ధలతో దొరల లక్ష్మమ్మను ఆరాధిస్తారు. స్థానిక తెలుగు వీధి నుండి అమ్మవారి ఆలయం వరకు పూలతో అలంకరించిన చేపల వలను ఊరేగింపుగా తీసుకువస్తారు. అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. దొరల లక్ష్మమ్మ బోనాల పండుగ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఆలయంలో పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ వేణుగోపాల్ ముదిరాజ్, మండల అధ్యక్షులు తుడుం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వండుపటి అనంతయ్య, పట్టణ గౌరవ అధ్యక్షులు బీడిల నరసింహులు, సామల వెంకట ప్రసాద్, కోటగట్ల వెంకటయ్య, కుడుముల వేణు, కనకరామ్, మల్లేష్, మాస్టర్ శ్రీనివాస్, విజయ్ కుమార్, శ్రీకాంత్, బీడిల రాము, రాము, కుండ్రు విజయ్, సురేష్, నీరంటి వెంకటేష్, రాములు, చిన్ని కృష్ణ, టైటాన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట శివం రోడ్డులోని శ్రీ సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అంబర్పేట శివం రోడ్డులోని శ్రీ సత్యసాయి మందిరంలో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ హెచ్ జే దొరా, ట్రస్ట్ మెంబర్ శేషస్థాయి ఇచ్చేశారు. కార్యక్రమంలో సంగీత కచేరీ, భజన పాటలతో భక్తులు మైమర్చిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను 7 రోజులు నిర్వహించబడతాయన్నారు. ఉదయం, సాయంత్రం పూజలు, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీతారాం శర్మ, డోలక్ సాయి, సాయి శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొస్కి శివాజీ కూడలిలో కళా బృందం వారు ఆర్టీసీ పరిరక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆటపాటలతో ఆర్టీసీని ఆదరించండి కోరారు. నారాయణపేట జిల్లా కొస్కిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొస్కి శివాజీ కూడలిలో కళా బృందం వారు ఆర్టీసీ పరిరక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కళా బృందం వారు పాటలతో ఆటలతో ఆర్టీసీని ఆదరించండి ప్రయాణికులందరూ ఆర్టీసీని ఆదరించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఎస్టీఐ నజీర్ కొస్గి ఇన్చార్జ్ భీమమ్మ మరియు బస్ స్టాండ్ మేనేజర్ వెంకటేష్ మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. నవంబర్ 20వ తేదీన అఖిల భారత పద్మశాలి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బొమ్మ అమృత రామచందర్ అన్నారు. వనస్థలీపురం కర్ణాటిక్ గార్డెన్లో నవంబర్ 27వ తేదీన అఖిల భారత పద్మశాలి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు బొమ్మ అమృత రామచందర్ నేత అన్నారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశాలి కళా బృందం వారు చదువు ఉద్యోగాల్లో ఉండటం వల్ల పెళ్లిళ్లకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రదేశంలో ఉన్న వారికైనా పరిచయ వేదిక ద్వారా సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని రావాలని కోరారు. అంతేకాకుండా భోజన వసతి కూడా కల్పిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనరల్ సెక్రటరీ బొమ్మ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డం శంకర్, వైస్ ప్రెసిడెంట్ జంగం రాజమల్లు, బొమ్మ నరేందర్, కామిని హేమావతి, గుందేటి సదానంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు కాకుండా కూడా మన జిల్లాల నుండి కూడా మన మెంబర్షిప్ కూడా కావాలని కోరుతున్నాం. అవుతున్నారు కూడా కొంతమంది, ఇంకా కూడా మెంబర్స్ కావాలని కోరుతున్నాం. ఇప్పటికి మాకు 90 మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకోటి నూతనంగా మేము ఒక ఇన్సూరెన్స్ పథకం కూడా పెట్టినాం, యాక్సిడెంట్ బెనిఫిట్ పాలసీ అని కూడా పెట్టినాం. అది కూడా దగ్గర 50 మందికి రెన్యువల్ చేసి మన ఇన్సూరెన్స్ చేసిండ్రు. ఇప్పుడు రెన్యువల్ టైం అయింది. ఇంకా ఈ రెన్యువల్ కూడా ఇప్పుడు ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా 50 నుంచి 100 వరకు రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అందరూ చేసుకుంటారని మేము భావిస్తున్నాం. మీరు వధువరులో కూడా వీలైనంత మటు మీకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరన్నా బంధుమిత్రులు కానీ వాళ్ళని కూడా ఈ పరిచయ వేదిక తీసుకొచ్చి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యేటట్టు వాళ్ళకు సాయం చేయగలని కోరుతున్నాం. మాతోటి అయ్యేంత మట్టుకు సహాయ శక్తులు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పరిచయ వేదిక పోయిన పరిచయ వేదిక కంటే కూడా చాలా గంభీరంగా అవుతుందని మేము ఆశిస్తున్నాం. మా అసోసియేషన్ మెంబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. దీనికి కూడా నా తరపు నుండి వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. అందరూ తల్లిదండ్రులు రావాలని కోరుతున్నాను. నమస్కారం. ఏర్పాటు చేసిన పరిచయ వేదికకి అందరూ కుటుంబ సభ్యులతో సహా మన అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఈ పరిచయ వేదికలో వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోగలరని మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా లాస్ట్ టైం అదే వాళ్ళు అదే విధంగా తీసుకొచ్చి ఇక్కడనే సంబంధాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే కుదుర్చుకుంటారని మేము ఆశపడుతున్నాము. వాళ్ళని ఆహ్వానంగా పిలుస్తున్నాం. మేము వాళ్ళు కూడా వస్తామని మాకు అందరు ఆన్లైన్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం ఈ పరిచయ వేదిక కూడా ఇప్పుడు అందరూ మంచిగా గ్రూప్స్ సమిష్టిగా మేము గ్రూపు క్రియేట్ చేసి మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. 27 కర్ణాటిక్ గార్డెన్ వనస్థలీపురంలో 27 నవంబరు పరిచయ వేదిక ఉంటుంది. దీనికి భోజన సదుపాయం కూడా కల్పించాము. అందరికీ ఎలాంటి లోటుపాటు లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దయచేసి బంధువులు బంధుమిత్రులు అందరూ సమిష్టిగా రావాలని, అందరూ ఒకరికొకరు పరిచయం పెంచుకోవాలని, ఆ పరిచయంతో మనకు ఒకరికొకరు చెప్పి ఇక్కడ మన పరిచయ వేదికకు తీసుకురావగలరని అందరికీ మా యొక్క మనవి. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
కాల్ టు 9100885512 9100885. తిరిగి వార్తలకు స్వాగతం. సిద్దిపేట కమిషనర్ ఆదేశాల మేరకు మిర్దొడ్డి మండలంలోని జంగపల్లి గ్రామంలో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ తమ సిబ్బందితో కలిసి కనువిప్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మున్నూరి కృష్ణ మాట్లాడుతూ మూఢనమ్మకాలపై కళాకారులచే ప్రజలకు అవగాహన కొరకు కనువిప్పు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు ఆన్లైన్ సైబర్ నేరాలపై ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బీకే నాయక్, సిబ్బంది సాయి, కృష్ణ, సంపత్, ఉదయ భాస్కర్, గ్రామ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ బాల మల్లేష్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మన అమౌంట్ అంతా అకౌంట్లో ఉంటుంది, దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకొని మనం మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ అని చెప్పి తీసుకొచ్చి నోట్లని కొన్నింటిని రద్దు చేసి మళ్ళీ కొత్త 500 నోట్లని 2000 నోట్లను తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మన క్యాష్ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే మన అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్లోకి పంపడానికి గూగుల్ పే అని ఫోన్పే అని వాడుతున్నాం. దీంట్లో భాగంగానే రకరకాల మోసాలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీ ఏటీఎం బ్లాక్ అవుతుందనో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ తీసుకోవడం, లేకపోతే మన అకౌంట్ ఒక లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ అయినప్పుడే మన అకౌంట్ మొత్తం యాక్సెస్ మన వన్కి వెళ్ళిపోతుంది, మన ఫోన్ యాక్సెస్ మొత్తం మనం ఏం చేస్తున్నామో మనకు కనిపిస్తుంటుంది. ఈ దీంతో పాటే ఇప్పుడు మనం ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాం చిన్నపిల్లలకు చదువుకోవడానికి అని చెప్పి. కానీ కోదాడపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని అర్హతలు ఉన్న కోదాడకు అదనపు జిల్లా కోర్టు మంజూరు చేయకపోవడంతో అసంతృప్తి చెందుతున్న లీగల్ సెల్ న్యాయవాదులు. సూర్యాపేట జిల్లా కోదాడ రాజకీయంగా జన్మనిచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కోదాడ నియోజకవర్గ ప్రజలపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని కోదాడ టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చింతకుట్ల రామరెడ్డి, న్యాయవాది దేవభత్తిన నాగార్జున విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో అన్ని అర్హతలు ఉన్న కోదాడ పట్టణానికి కాకుండా అర్హతలు లేని హుజూర్ నగర్ కు అదనపు జిల్లా కోర్టు మంజూరు చేయడం అన్యాయమని, ఈ విషయంలో తన రికమెండేషన్ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని వారు ఆరోపించారు. కోదాడ పట్టణంలోని టీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తనకు కోదాడ, హుజూర్ నగర్ 2 నియోజకవర్గాలు తనకు 2 కళ్ళ లాంటివని చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయస్థానాల ఏర్పాటు విషయంలో కోదాడ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. గతంలో కోదాడకు రావాల్సిన సబ్ కోర్టును విద్యుత్ డీజీ కార్యాలయాన్ని తన ప్రయోజనాల కోసం హుజూర్ నగర్లో ఏర్పాటు చేయించారని వారు తెలిపారు. జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు పెండింగ్ కేసులను ప్రతిపాదికన తీసుకుంటారని వారు తెలిపారు. అదేవిధంగా చూస్తే ప్రస్తుత సూర్యాపేట అదనపు కోర్టులో కోదాడకు చెందిన 450కి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, మిర్యాలగూడ అదనపు కోర్టులో హుజూర్ నగర్కు చెందిన కేసులు 280 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అన్ని అర్హతలు ఉన్న కోదాడకు రావాల్సిన జిల్లా అదనపు కోర్టును హుజూర్ నగర్లో ఏర్పాటు చేయాలని సిఫార్సులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. హుజూర్ నగర్లో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. కోదాడ పట్టణంలో జిల్లా అదనపు కోర్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన కేంద్రం, కానీ కోదాడ మీద సవతల్లి ప్రేమ చూపెడుతున్నారు. గతంలో విద్యుత్ డివిజనల్ ఆఫీస్ని తీసుకుపోయి హుజూర్నగర్లో పెట్టారు. అదే కోదాడకు రావాల్సిన సబ్ కోర్టును కూడా తీసుకుపోయి తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు హుజూర్నగర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా జిల్లా అడిషనల్ కోర్టు రావడం కోసం కూడా 2 పేజీల లెటర్ రాసి ముఖ్యమంత్రికి, హైకోర్టుకి అందరికీ లెటర్లు పెట్టి ఇలా అక్కడికి రావాలని పెట్టడం రావడం కూడా జరిగింది. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ కోదాడ ప్రాంతం మీద రాజకీయంగా భిక్ష పెట్టిన ప్రాంతం, అదేవిధంగా ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎంపీ. కానీ హుజూర్నగర్ ఒక చిన్న టౌను, కోదాడ జాతీయ రహదారి మీద ఉండి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా హెడ్క్వార్టర్కి ఎంత సాగిందో కోదాడ కూడా సాగింది. అన్ని రకాలుగా కేసుల పరంగా కానీ జనాభా పరంగా కానీ జ్యూడిక్షన్ కూడా పెద్దది. కాబట్టి ఎమ్మటే తక్షణమే కోదాడ ప్రాంతంలోనే ఏడీజే కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
అదేవిధంగా అధికార పార్టీ ఉన్న మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కోదాడ ప్రాంతానికి న్యాయం చేయాలని మేము ఈ లీగల్ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొన్ని లెటర్లు చేసి హైకోర్టులో ఫైల్ చేసి మరి వారికి అరెస్టు కోర్టు ఇవ్వడం అనేది తీసుకురావడం సాక్షి లేదని చెప్పడం అనేది అది మేము ఖండిస్తున్నాం. కోదాడ టీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా అన్యాయం అవుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే మీద ఉంది కోదాడ కాన్స్టిట్యూన్సీ. మరి ఇక్కడ సూర్యాపేటకి మేము జిల్లా కోర్టుకు పోవాలన్నా కానీ రావాలన్నా కానీ మాకు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఆడ కాకుండా మొగ కాకుండా ముజునగర్ తీసుకుపోవడం వల్ల దీనివల్ల లాభం లేదని మేము టీఆర్ఎస్ తరఫున మా లీగల్ సెల్ తరఫున మేము ఖండనం చేస్తున్నాం. చేస్తూ వర్గ ఎంపీ గారైన నల్మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజకీయ జన్మనిచ్చింది కోదాడ ప్రాంతం అని అందరికీ తెలిసింది. మరి ఆయన గారు ఈ రోజున వాస్తవాలను వక్రీకరిస్తూ 25/3/2022 గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ వ్రాస్తూ కోదాడ యొక్క కోర్టు జ్యూరిస్డిక్షన్ను కూడా కలుపుతూ హుజూర్నగర్లో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయమని ప్రతిపాదించడం చాలా శోచనీయం. ఇది కోదాడ ప్రజల్ని వంచడమే. వారు చెబుతున్న దానికి కోదాడ అభివృద్ధి వారికి చేస్తున్న దానికి ఎంత పొందనం ఉందో కూడా ప్రజలు ఈ యొక్క సమావేశం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో అర్హత లేని సబ్ కోర్టును కూడా తీసుకెళ్లి హుజూర్నగర్లో పెట్టడానికి వారే కారకులయ్యారు. ఆ రోజున సబ్ కోర్టు హుజూర్నగర్లో పెట్టడం వల్ల ఈ రోజున అక్కడ అదనపు జిల్లా కోర్టుకి వారికి అవకాశం వచ్చినది. కానీ గణాంకాలు చూస్తే కోదాడకు సంబంధించిన కేసులు 422 సూర్యాపేట జిల్లా కోర్టులో పెండింగ్లో ఉంటే హుజూర్నగర్కి సంబంధించిన కేసులు మిర్యాలు కూడా 8 జిల్లా కోర్టులో కేవలం 280 మాత్రమే ఉన్నాయి. సింహభాగం ఉన్న యొక్క కోదాడ జ్యూరిస్డిక్షన్ను కూడా కలుపుతూ ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఉన్న న్యాయవాదుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా హుజూర్నగర్లోనే అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేయటం అనేది చాలా కోదాడ ప్రజలను వంచడం తప్ప ఇంకొకటి కాదు. ఎటువంటి చర్యలను కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని సభాముఖంగా ఈ యొక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలన్నీ పరిగణించి పునః పరిశీలన చేసి కోదాడ యొక్క స్టేషన్కి న్యాయం చేయాలని ఈ యొక్క సభాముఖంగా మేము కోరుతున్నాము. మునగాల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి సూర్యాపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన బొల్ల మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరగడం అత్యంత దురదృష్టకరమని కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రమాదంలో గాయపడి సూర్యాపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆయన అండగా ఉంటానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ప్రభుత్వంతో మాట్లాడి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్లే జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. జీఎంఆర్ అధికారులతో మాట్లాడి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మాలాదారులో ఉన్న నేపథ్యంలో మృతుల కుటుంబాల వద్దకు వెళ్లలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన సహకారం అన్ని వేళలో ఉంటుందన్నారు. మృతుల క్షతగాత్రులతో ఒక కుటుంబాన్ని దళిత బంధు మిగతా వారికి వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీట్లు అదేవిధంగా ఒకరికి ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు నిర్మిస్తామని ఆయన అన్నారు. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం కార్యక్రమం ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవి సంతాన నాగదేవత ఆలయంలో ఆంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ యజ్ఞ కార్యక్రమం ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని, ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళహారతులతో తరలిరావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తరువాత మహారుద్రాభిషేకం మరియు
జ్ఞాన సరస్వతి దేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం, వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞం ముందు కూర్చున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలు ప్రసాదించాలని కోరారు. అనంతరం భక్తులు ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పంతులు, గ్రామ సర్పంచ్ కాళేశ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు కాపర్తి నాగభూషణం, కృష్ణమూర్తి, భిక్షపతి, పరశురాములు, అంజయ్య, నరసింహారెడ్డి, ఏళ్లరెడ్డి, ముత్తయ్య మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోత గ్రామంలో వెలిసినటువంటి శ్రీ హవాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంత చిన్న గ్రామంలో జరగడం ప్రధాన కారణం మా యొక్క గురువు భాస్కర్ పంతులు గారి సంకల్పం. ఈ ఆలయంలో ఒకప్పుడు ఇలాంటి వసతులు లేవు. అలాంటిది ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించినాక అందరి కోరికలు నెరవేరి వారు ఇచ్చిన ద్రవ్యంతో ఆలయం చాలా అభివృద్ధి పదంలో పోతుంది. అదంతా అభివృద్ధి కావడానికి మా గురువు గారి సంకల్పం. మరియు ఈరోజు 9వ వార్షికోత్సవంలో భాగంగా ఆంజనేయ స్వామికి మహాభిషేకం మరియు సరస్వతి అమ్మవారి వద్ద కుంకుమార్చన, ఈశ్వరునికి రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి మాన్య సూక్త హవనం నిర్వహించడం జరిగింది. మరియు మనందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 11 గంటలకు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీంతో భాగంగా సాయంత్రం మహాలింగార్చన మరియు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందడానికి మా భగవంతుడు మా గురువు గారికి మరింత బలాన్ని సంకల్పాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాం. భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకొని ఈ ఆలయానికి వారితోటి ఎవరికి వీలైన సహకారం వాళ్ళు అందించవచ్చు. ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇలా 1000 మంది వారి ద్రవ్యం ఉన్నది. ఇది మా ఒక్కరిది కాదు, గుడి మా ఊరిదే అయినప్పటికీ ఈ ఆలయం అభివృద్ధిలో ప్రతి ఒక్క భక్తుల సంకల్పం వారి కోరిక నెరవేరడం ఉన్నది. కాబట్టి ఆలయం మరింత డెవలప్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాం. వచ్చిన భక్తులందరూ దీర్ఘ ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హబ్సిపూర్ గ్రామంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా ర్యాలీని నిర్వహించిన గ్రామ పంచాయతీ సిబ్బంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా హైస్కూల్ నుండి గ్రామ పంచాయతీ వరకు గ్రామ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు అంగన్వాడీ ఆశ, ద్వాక్రా గ్రూప్ సభ్యులతో కలిసి స్వచ్ఛతా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ హబ్సిపూర్ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రవి, జెడ్పీటీసీ సభ్యులు కూతాల రవీందర్ రెడ్డి మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొత్త పుష్పలత, ఎంపీటీఓ వెల్లేటి భాస్కర్ శర్మ, నరేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డిని వాడుకోవాలని, ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, చెత్తబండిక ఇవ్వాలని ప్రభుత్వం చాలాసార్లుగా ఎన్నో ర్యాలీలు, ఎన్నో సంక్షేమ పథకాలలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులనే ఎందుకు దీన్ని చేస్తున్నారంటే, మీరు మీ ఇంటి లోపల మీ తల్లిదండ్రులకు చెప్తే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా స్వచ్ఛతను పాటించాలి, పరిశుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి, మరుగుదొడ్డిని వాడుకోవాలి, బయట మల విసర్జన ఎవరు కూడా చేయరాదు. దాని సందర్భంగా ఈ రోజున ఈ గ్రామం లోపల స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసి ఈ రోజు నుంచి అందరూ కూడా మరుగుదొడ్డి వాడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత
స్వేచ్ఛాయుత సమాజంగా మాత్రమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని కలలు కన్నారు. గాంధీజీ బానిస సంఖ్యలను విముక్తి కలిగించారు. ఇప్పుడు మనందరం దేశాన్ని పరిశుభ్రంగా ఉంచి భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను నా కుటుంబము నా ఇల్లు నా గ్రామము మరియు నా కార్యాలయము పని ప్రదేశంలో కృషి చేస్తాను. నేను నా కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ మలమూత్ర విసర్జన కోసం మరుగు దొడ్డిని ఉపయోగిస్తాము. మరియు దొడ్డి ఉంటే రెండు గుంతల మరుగు దొడ్డిని ఉంటాను. ఇతరులు కూడా రెండు గుంతల మరుగు దొడ్డిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తాను. మా ఇంటి నుండి వచ్చే తడిపొడి చెత్తను ఇంటి వద్దనే వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ డాక్టర్కు అందిస్తాను. మా ఇంటి నుండి వచ్చే నీటిని మొక్కలకు పారేలా చేసి నీటిని మళ్ళీ ఉపయోగిస్తాను. నా ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించి అందులోనికి నీటిని మళ్ళించి సురక్షితంగా భూమిలోనికి ఇంకేలా చేస్తాను. గ్రామ పంచాయతీ గ్రామంలో శ్రమదానం చేసి పరిశుభ్రతకు పాటుపడతాను. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చడానికి బలవంతుగా కృషి చేస్తాను. అలాగే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి టిఆర్ఎన్ టీవీ. అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.